కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడును పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడును పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఏ తేదీన ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం బడ్జెట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ప్రధానమంత్రి హోదాలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ముగ్గురు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆ విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని నెహ్రూ అలాగే పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు ఇందిరాగాంధీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో పీవి సింగ్ రాజీనామా చేసినప్పుడు రాజీవ్ గాంధీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆ విధంగా మూడవ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ సంవత్సరంలో ఆర్థిక బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను కలిపి తొలి ఉమ్మడి బడ్జెట్ని ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు వరకు ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు ఆర్థిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి రైల్వే బడ్జెట్ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్ను తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి ఉమ్మడి బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై మూడు తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే భారత్ చేసిన ప్రతిపాదనలతో ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది వచ్చే మూడేళ్లలో ఎన్ని వందే భారత్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫోర్ హండ్రెడ్ వచ్చే మూడేళ్లలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సదుపాయాలను కల్పించేందుకు ఎన్ని పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్లను అభివృద్ధి చేస్తామన్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ హండ్రెడ్ బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పిఎం ఆవాస యోజన పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలభై ఎనిమిది వేల కోట్లు ఈ పథకంలో భాగంగా ఎనభై లక్షల ఇళ్ళ నిర్మాణ లక్ష్యంగా పెట్టుకున్నారు ఈసీఎల్జిఎస్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్ల మేర నూతన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో రక్షణ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు ఎంత శాతం రక్షణ కొనుగోళ్లు దేశీయంగానే జరగాలని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో పేర్కొన్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఎనిమిది శాతం డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్న బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్బీఐ డిజిటల్ రూపీ అనేది డిజిటల్ కరెన్సీ పేరు ఈ డిజిటల్ రూపీని ఆర్బీఐ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ప్రవేశపెట్టనుంది టీసీఏఎస్ ఫుల్ఫామ్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ రైల్వే ప్రమాదాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో రైల్వేకి ఎన్ని కోట్లు కేటాయించారు ఆన్సర్ ఒక లక్ష నలభై వేల మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు ఆన్సర్ డెబ్బై మూడు వేల కోట్లు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇరవై ఐదు శాతం కోత విధించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో తొంభై ఎనిమిది వేల కోట్లను కేటాయించారు ప్రధాని ఈ విద్యా కార్యక్రమంలో వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ ద్వారా ప్రస్తుతం ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు పన్నెండు టీవీ ఛానళ్ళు ఉండగా వీటిని రెండు వందలకి విస్తరించనున్నారు వృత్తి విద్యా కోర్సుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ మ్యాథ్స్లో ఏడు వందల యాభై వర్చువల్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై ఐదు ఈ ల్యాబ్లను నెలకొల్పుతారు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఆర్కే షణ్ముఖం శెట్టి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో వరి మరియు గోధుమల కనీస మద్దతు ధర కోసం ఎంత మొత్తం కేటాయించారు ఆన్సర్ రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ మొరార్జీ దేశాయ్ పదిసార్లు పి చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్ అనే పదం ఏ భాష నుండి స్వీకరించబడింది ఆన్సర్ ఫ్రెంచ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ పథకాన్ని ప్రారంభించనున్నారు ఆన్సర్ పిఎం వికాస్ పహల్ ఏ సంవత్సరంలోపు ఆప్టికల్ ఫైబర్ సర్వీసులను దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించారు ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు